हेलो एवरीवन, वेलकम टू ओमवी क्रिएटिव चैनल। इदी मिरियाल रसम रेसिपी अंडी। ओक टेबल स्पून वरकु मिरियालु, अलागे 1 टेबल स्पून वरकु जिल्कर, 1 टेबल स्पून वरकु धनियालु, वीटन्निंटिनी कोंचेम दोरगा फ्राई चेसुकोवाली। आयिल एम अवसरं लेदु, ओन्ली इला फ्राई चेसुकुंटे सरिपोतुंदी। अलागे दींट्लोकी कोंचेम ओक निम्मकाय साइज अंत चिंतपंडु कडिगी नानबेट्टुकुंटुन्नानु। ఈ మంటని లో ఫ్లేమ్లో పెట్టేసి వేయించుకోవాలి వీటిని, లేకపోతే జీలకర్ర తొందరగా మాడిపోతుంది। ఇలా కొంచెం వేయించుకున్న తర్వాత వీటిని కొంచెం చల్లార్చుకోవాలి। ఈ చలికాలంలో వచ్చే దగ్గు జలుబు కఫం నుండి చాలా రిలీఫ్గా ఉంటుందండి ఈ రసం। వీటిని కొంచెం ఒక మిక్సీ బౌల్లోకి తీసుకొని మిరియాలను అలాగే ఒక 10 వరకు వెల్లుల్లి రెబ్బలు ఇలా తొక్క తీయకుండా వేసుకోవాలి। ఇలా మిక్సీకి పట్టుకోవాలి। తర్వాత రసం కోసం ఒక కడాయి పెట్టుకొని అందులో 1.5 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి। ఎక్కువ వేసుకోకండి, మరి గొంతుకు వచ్చేస్తుంది। కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, అలాగే ఒక చిన్న ఉల్లిపాయ వేసానండి నేను। కొంచెం కరివేపాకు కూడా వేసి వేయించుకొని తర్వాత ఇందులో ఎండు మిర్చి కొంచెం కారం ఉన్న వేసాను। ఇంకా నేను మిరపపొడి గాని మిర్చి గాని వేయలేదు, ఓన్లీ ఇవే సరిపోతుంది కారం రసంకి। అలాగే కొంచెం వెల్లుల్లి రెబ్బల్ని చితక్కొట్టి వేసుకోవాలి। వేడివేడి రైస్ లో ఇలా కొంచెం మిరియాల రసం వేడివేడిది వేసుకొని తింటే దగ్గు జలుబు ఏం రావండి। చిన్న పిల్లలకైనా పెట్టొచ్చు, కారం ఏమీ ఉండదు। ఈ మిరియాలు వెల్లుల్లిలోని ఘాటు సరిపోతుంది। ఇలా ఈ పౌడర్ని కూడా 1 నిమిషం పాటు వేయించుకొని తర్వాత ఇందులోకి చింతపండు గుజ్జు అలాగే సరిపడా వాటర్ వేసుకొని ఉడికించుకోవాలి। ఒక 8 to 10 మినిట్స్ వరకు ఉడికితే సరిపోతుంది రసము। అంతేనండి, మిరియాల రసం చాలా బాగుంటుంది, టేస్ట్కి సరిపడే సాల్ట్, అలాగే మీకు ఇష్టమైతే కొంచెం షుగర్ కానీ బెల్లం కానీ వేసుకోవచ్చు। మా పిల్లలైతే గ్లాస్లో వేసుకొని మరీ తాగుతారు, చాలా రిలీఫ్గా ఉంటుంది గొంతుకి। అంతేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్।